ఒకప్పుడు అన్నవరంలో ప్రసాదం తయారీ అంతా కూడా మాన్యువల్ గానే జరిగేది. ఇప్పుడైతే అంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాడి ఈ ప్రసాదాన్ని తయారు చేస్తున్నారు వంటస్వాములు. ఇప్పుడు వారికి భారం కూడా తగ్గిందని చెప్తున్నారు. ఒకసారి గనక మనం మిషనరీని పరిశీలిస్తే ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ మిషనరీలోకి మొత్తం అంతా కూడా అంటే అటు గోధుమ నూక పంచదార కూడా ఈ బిల్డింగ్ కింద వచ్చి ఒక మిల్లు ఉంటుంది. ఆ మిల్లులో గోధుమ నూక ఆడుతుంది, అలాగే పంచదార కూడా అక్కడి నుంచే మొత్తం అంతా కూడా పైకి సప్లై అవుతుంది, పై బిల్డింగ్లోకి. ఆ పై బిల్డింగ్లోకి సప్లై అయిన తర్వాత అక్కడి నుంచి గొట్టాల ద్వారా ఏవైతే ఈ గొట్టాలు ఉన్నాయో చూసారా, ఈ ఈ గొట్టాల ద్వారా ఈ గోధుమ నూక కానీ పంచదార కానీ ఇందులోంచి ఎంత అయితే క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఇందులో పడే ఏర్పాటు చేస్తారు. అలాగే దీని ద్వారా వాటర్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 20 కళాయిల్లో ఈ ప్రసాదం అనేది నిత్యం తయారవుతూ ఉంటుందన్నమాట. స్వామివారి కొండ మీదకు వేలాదిగా అప్పుడప్పుడు లక్షలాదిగా కూడా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున ఎప్పుడూ కూడా ఇక్కడ ప్రసాదం అనేది తయారవుతూ ఉంటుంది. ఈ వంటశాలలో ప్రసాదం తయారైన తర్వాత ఆ ప్రసాదం అంతా కూడా కంటైనర్లోకి వస్తుంది. ఆ కంటైనర్ల నుంచి ఈ ప్యాకింగ్ సెక్షన్కి వస్తుంది అన్నమాట. పక్కనే ప్యాకింగ్ సెక్షన్ ఉంటుంది. ఈ ప్యాకింగ్ సెక్షన్లో ప్యాకింగ్ చేసే సిబ్బంది ఉంటారు. ఈ ప్రసాదాన్ని అంతా కూడా ఈ కుట్టుడాకులో ఏదైతే అన్నవరం ప్రసాదం ఆకు చాలా బాగా ఫేమస్ కూడా, ఈ ఆకు అయితే మాత్రం ఈ కుట్టుడాకు అన్నవరం ప్రసాదానికి దీనికి విడదీరాని అనుబంధం ఉంది. ఈ ఆకులోనే ఈ ప్రసాదం భక్తులకు చేరుతుంది. ఇందులో ప్యాకింగ్ అయిన తర్వాత ఇగో ఇలాంటి బుట్టల్లో ఏవైతే ఈ బుట్టలు ఉంటాయో ఈ బుట్టల్లో వీటిని పెడతారు. వీటిని కావిడిలో పెట్టుకుని ఆ కావిడి మోసుకెళ్ళే ఆ సాంప్రదాయ పద్ధతి ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఏనాటి నుంచో పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ అదే పద్ధతి అమలవుతుంది. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఈ బుట్టలన్నీ కూడా కావిళ్ళలో పెట్టుకుని ఈ రత్నగిరి కొండపై ఆ కావిళ్ళు మోసుకుంటూ ఈ ప్రసాద విక్రయశాలలకు ఈ ప్రసాదాన్ని తరలిస్తారు. అక్కడి నుంచి భక్తులకి ఈ అమృతం లాంటి ప్రసాదం చేరుతుందన్నమాట. అన్నవరంలో గోధుమ నూకతో తయారు చేసే ప్రసాదంతో పాటు ఈ బంగీ ప్రసాదం కూడా చాలా బాగా ఫేమస్. ఈ బంగీ ప్రసాదాన్ని కూడా ఇక్కడే తయారు చేసి భక్తులకు అందిస్తూ ఉంటారన్నమాట. ఈ బంగీ ప్రసాదం అయితే కరాచీ నూక, పంచదార, జీడిపప్పు, కిస్మిస్, నెయ్యి వేసి ఈ బంగీ ప్రసాదాన్ని తయారు చేస్తారన్నమాట. గతంలో కూడా అన్నవరం ప్రసాదం గురించి ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్లో ఒక వీడియో చేయడం జరిగింది. అయితే అప్పుడు కేవలం ప్యాకింగ్ దృశ్యాలు, ఆ ప్రసాదం ఎలా ఉంటుంది రుచి వివరించడం మాత్రమే చేశాను. మేకింగ్ ఎలా ఉంటుంది, అసలు ఆ వంటశాల ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా తయారు చేస్తారని నన్ను చాలామంది అడిగారు. అప్పటి నుంచి చాలా రోజుల నుంచి నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఇక్కడ పర్మిషన్ కోసం. ఈ రోజుకి అది దక్కిందనమాట. ఓవరాల్గా అమృతం వంటి అన్నవరం ప్రసాదం గురించి ఇది ఇవాల్టి వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మం, మర్మం, శాస్త్రం, స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి అదాన్ ఆధ్యాత్మిక.